హలో ఫ్రెండ్స్, నేను మీ శ్యామలారవి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు కెనడా విశేషాలు ఏమిటంటే, స్నో పడుతోంది, బాగా ఎక్కువగా పడుతోంది స్నో. మొన్నటి వరకు బాగా కరిగిపోయింది, బాగా ఎండగా ఉన్నింది, మళ్ళీ ఈరోజు స్టార్ట్ అయిపోయింది. ఎక్కడా బయట అడుగు పెట్టిన కాదు, నేనైతే అస్సలు బయట అడుగు పెట్టను. స్నో క్లీన్ చేసేసి ఇంట్లోకి వచ్చే లోపల అట్టే గసొస్తుంది, అలసిపోతారు పిల్లలు. స్నో క్లీన్ చేయకపోతే ఇక్కడ పన్ను వేస్తారు. క్లీన్ చేయాలి, వాక్వే క్లీన్ చేయాలి, గ్యారేజ్ ముందర రెండు కార్లు పెట్టి ఎంత ప్లేస్ ఉంటుంది అదంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోతే మళ్ళీ దానికి కూడా పనిష్మెంట్లు ఉంటాయి కాబట్టి ఆ భయానికైనా క్లీన్ చేయాలి మనము. మళ్ళీ మనకు నడిచేదానికి సేఫ్టీగా ఉండాలి కాబట్టి క్లీన్ చేసుకోవాలి కాబట్టి క్లీన్ చేస్తారు. అది క్లీన్ చేసేదానికి ఒక 1 అవర్ పైన పడుతుంది. అది కూడా వీడియో పెట్టున్నాను, చూడండి ఎలా చేస్తారు ఏమనేసి. సమ్మర్ వచ్చిందంటే కసువు అంతా పెరిగిపోతుంది. ఆ గ్రాస్ అంతా కట్ చేయను, అదొక పని. గ్రాస్ కట్ చేసేది, ఆకులంతా చెట్లు ఉంటాయి కదా, చెట్ల ఆకులంతా రాలిపోయి వచ్చేస్తాయి, ఆకులంతా క్లీన్ చేసేది. ఈ పనులు ఉంటాయి కెనడాలో, వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి. లేదంటే స్నో క్లీన్ చేయని రమ్మని రావాలంటే కూడా ఎవరైనా వస్తారు, కానీ గంటకి ఇంత అని ఇవ్వాలి. వాళ్ళకి ముందుగానే మనము అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, అట్ట చేస్తే వస్తారు, క్లీన్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది కెనడాలో. మనకి ఇండియాలో అయితే ఏ బాధ లేదు, వాన నిలబడితే అర్థం చేస్తూ ఉంటాము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.